అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని మళ్ళీ అధికారంలోకి రావడమే టార్గెట్గా పావులు కదుపుతోంది టీడీపీ. అందులో భాగంగా వచ్చే ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించడానికి కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. అదే సమయంలో పనితీరు బేరీజు వేసుకుని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారన్న ప్రచారం పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. అన్ని కోణాల్లో ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఎన్నికల అభ్యర్థుల విషయంలో ఆఖరి నిమిషం దాకా కసరత్తు చేస్తూ అందరినీ టెన్షన్ పెడతారు. ఇది టీడీపీ అధినేత చంద్రబాబుపై పార్టీ శ్రేణుల్లో అభిప్రాయం. అయితే ఈసారి ఆయన ట్రెండ్ మార్చారు. ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తానని ప్రకటించి ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే 75 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారని, మరో 25 సెగ్మెంట్లకు సంబంధించిన కసరత్తు చివరి దశలో ఉందని చెబుతున్నారు. అదే సమయంలో పార్టీ అభ్యర్థులకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు టీడీపీ అధినేత. ఎక్కడా ఛాన్స్ తీసుకోకుండా అన్ని చోట్ల బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇప్పటికే క్యాండిడేట్లు, సిట్టింగులపై పలు సర్వేలు చేయించుకున్న ఆయన అభ్యర్థుల ఎంపికలో పగడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆ క్రమంలో తనకు అందిన నివేదికల మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సుమారు 30-40 మందిని మార్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు, సొంత ఎజెండాతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, పనితీరు, ప్రజల్లో ఉన్న అసంతృప్తి వంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని సదరు సిట్టింగ్లను పక్కన పెడుతున్నారట. ఎమ్మెల్యేల అవినీతిపైనే ఏపీలో ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతోంది. అది సీఎం దృష్టికి కూడా వచ్చింది. కొత్త కొత్త సంక్షేమ పథకాలతో ప్రజలకు వేల కోట్ల ఫలాలు అందిస్తున్న ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలపైనే జనంలో చర్చ జరుగుతుండటాన్ని సీఎం గుర్తించారు. అందుకే అటువంటి వారిని మారిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే సరిగా పనిచేయని వారు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ చాలా టైం ఇచ్చారు. అయినా తీరు మార్చుకోని వారికి ఈసారి టికెట్లు ఇవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ జాబితాలో సుమారు 30-40 మంది ఉంటారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో చిత్తూరు, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల్లో సిట్టింగులను మార్చే జాబితా కాస్త ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అలాగే వైసీపీ నుంచి వచ్చిన 23 ఎమ్మెల్యేలలో కనీసం 7-8 మందికి ఈసారి టికెట్లు దక్కడం కష్టమే అంటున్నారు. వారిలో ఎస్సీ సెగ్మెంట్లకు చెందిన అభ్యర్థులే ఎక్కువ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు ఈ తరహా వార్నింగ్లు వెళ్లాయని చెబుతున్నారు. అలాగే గుంటూరు జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు కూడా ఇదే తరహా వార్నింగ్లు వెళ్లాయని తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ విధంగా సిట్టింగులుగా ఉంటూ స్థానాలు కోల్పోయే వారి జాబితాలో ఒకరిద్దరు మంత్రులు కూడా ఉన్నారని సమాచారం. అలాగే తాజాగా కొన్ని జిల్లాల్లో చేరికలు జరుగుతున్న తరుణంలో దానికి అనుగుణంగా మరిన్ని మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో విశాఖ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఈ మేరకు మార్పులు జరిగే ఛాన్సులు ఎక్కువంటున్నారు.